వెల్కమ్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రెండు వేల ఇరవై మూడు అటెండ్ అవుతున్నటువంటి విద్యార్థులు అలాగే రెండు వేల ఇరవై రెండులో ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు సంబంధించి ఎగ్జామ్ ఫీజు కట్టవలసినదిగా ఎస్ఎస్సి బోర్డు ఒక సర్క్యులర్ని జారీ చేసింది దీనికి సంబంధించి వివరాలు మీకు ఈ వీడియోలో కంప్లీట్గా అందిస్తాను వీడియోని చివరి వరకు చూడండి మీరు గనక మొదటిసారి నా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు ఇక ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డు రెండు వేల ఇరవై మూడులో మార్చి లేక ఏప్రిల్లో జరగబోయేటటువంటి పబ్లిక్ ఎగ్జామ్ ఫీజు ఏదైతే ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది కదా దానికి సంబంధించి ఈరోజు ఒక సర్క్యులర్ని జారీ చేసింది దీని ప్రకారం సర్క్యులర్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ అన్ని స్కూల్స్ కూడా స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ లేక స్కూల్ ప్రిన్సిపాల్కి ఈ సర్క్యులర్ని జారీ చేయడం జరిగింది దీంట్లో ఏముందంటే ఈ సర్క్యులర్ ప్రకారం విద్యార్థుల నుంచి ఎగ్జామినేషన్ ఫీజు కలెక్ట్ చేసుకోవాల్సినదిగా దానికి డ్యూ డేటు అలాగే దాని పెనాల్టీతో సహా కంప్లీట్ వివరాలు ఇవ్వడం జరిగింది ఎలాంటి పెనాల్టీ లేకుండా విద్యార్థులు ఈ నెల అంటే ఏదైతే మనం నవ నవంబర్ నడుస్తుందో కదా ఈ నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ పది వరకు మరోసారి చెప్తున్నాను నవంబర్ ఇరవై ఐదు నుంచి వచ్చే నెల అంటే డిసెంబర్ పది వరకు ఎనాల్టీ పెనాల్టీ లేకుండా ఎలాంటి పెనాల్టీ లేకుండా నూట యాభై రూపాయలు ఎగ్జామ్ ఫీజు కట్టవలసినదిగా తెలియజేస్తుంది ఈ డిసెంబర్ ఇరవై డిసెంబర్ పది తర్వాత డిసెంబర్ పది తర్వాత అంటే డిసెంబర్ లెవెన్ నుంచి డిసెంబర్ ఇరవై వరకు అంటే ఒక పది రోజులు ఇచ్చారు ఈ పది రోజులకి పెనాల్టీగా అంటే లేట్ ఫీజు టూ హండ్రెడ్ రూపీస్ వసూలు చేస్తారు మీరు కనుక టెన్త్ వరకు పే చేస్తే నార్మల్ ఫీజే ఉంటుంది డిసెంబర్ టెన్త్ వరకు డిసెంబర్ లెవెన్త్ నుంచి డిసెంబర్ ట్వంటీ ఈ మధ్యలో పే చేస్తే మీరు ఎగ్జామ్ ఫీజుతో పాటుగా టూ హండ్రెడ్ రూపీస్ అడిషనల్గా పే చేయవలసి ఉంటుంది అది ఆ టూ హండ్రెడ్ రూపీస్ లేట్ ఫీజు కింద కన్సిడర్ చేస్తారు అంతేకాకుండా డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ ఇరవై ఐదు కూడా ఐదు వందల రూపాయల లేట్ ఫీజుతో కట్టుకోవచ్చు డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ ఇరవై ఐదు వరకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లేట్ ఫీజుతో కట్టుకోవచ్చు అంతేకాకుండా డిసెంబర్ ఇరవై ఆరు నుంచి డిసెంబర్ ముప్పై వరకు సో డిసెంబర్ ఇరవై ఆరు నుంచి డిసెంబర్ ముప్పై వరకు వెయ్యి రూపాయల లేట్ ఫీజుతో మీరు ఎగ్జామినేషన్ ఫీజు అనేది కట్టుకోవచ్చు సో అయితే లేట్ ఫీజు వెయ్యి రూపాయలతో మీకు డిసెంబర్ ముప్పై వరకు కట్టుకోవచ్చు నిజానికి అయితే డిసెంబర్ పది ఎలాంటి పెనాల్టీ లేదు ఇది ఈ నెల ఇరవై ఐదు నుంచి అంటే నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ పది వరకు మీరు ఎలాంటి పెనాల్టీ లేకుండా ఫీజుని పే చేయవచ్చు ఈ ఫీజు ఎక్కడ పే చేయాలి ఈ ఫీజు మీరు గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా ఫీజు అనేది మీ యొక్క స్కూల్ యొక్క అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది గవర్నమెంట్ స్కూల్ అయితే మీరు మీ యొక్క హెచ్ఎంకి పే చేయవలసి ఉంటుంది ప్రైవేట్ స్కూల్స్ అయితే మీ ప్రిన్సిపాల్ లేకపోతే ఒక అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఫీజులు ఎక్కడైతే వసూలు చేస్తారో వాళ్ళకి పే చేయవలసి ఉంటుంది ఎవరైతే ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నారో వాళ్ళకి ఆల్రెడీ మీకు మీరు ఈ అమౌంట్ పే చేసేసి ఉంటారు ఎందుకంటే మీకు టర్మ్ ఫీజెస్ అనేవి ఉంటాయి ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ అని ఇలా మూడు నుంచి నాలుగు టర్మ్ లోపల మీ ఫీజు మొత్తం కలెక్ట్ చేస్తారు దాంట్లోనే ఈ ఫీజు కూడా ఉంటుంది అయితే ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోండి మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి మీరు ఈ ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేసి ఉండకపోతే ఇన్ టైంలో మీరు పే చేయలేదనుకోండి మీకు పబ్లిక్ ఎగ్జామ్ రాసే అర్హత ఉండదు మీరు పబ్లిక్ ఎగ్జామ్ రాయలేరు పెనాల్టీ వెయ్యి రూపాయలతో డిసెంబర్ థర్టీ వరకు కట్టచ్చు ఒకవేళ అప్పటికి కూడా మీరు కట్టలేకపోతే ఈ రెండు వేల ఇరవై మూడు మార్చి లేక ఏప్రిల్లో జరగబోయేటటువంటి పబ్లిక్ ఎగ్జామ్కి మీరు అటెండ్ కాలేరు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రస్తుతం మర్చిపోవద్దు థ్యాంక్ యూ వెల్కమ్ బ్యాక్